ప్రియతమా తిరుగులేని సౌందర్యమా ప్రియతమా తరిగిపోని లావణ్యమా ప్రియతమా విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసే వయ్యారమా నా కోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం మంచు దాకా తీసుకెళ్తావా ఎంతకాలం నేనే ఇలా నా స్టెప్స్ కంపోజ్ చేసుకొని చేస్తూ ఉండాలి కొరియోగ్రాఫర్ని పెట్టొచ్చుగా పర్వాలేదు ఖర్చు అయినా సరే పెట్టండి ఎలాగైనా నా టాలెంట్ యాంకరింగ్ లోను కొరియోగ్రఫీలోను అన్నిట్లోనూ వాడేసుకుంటున్నారు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి ఎనీవే క్యాష్ దొరికినంత దోచుకో ఈ రోజు క్యాష్ క్యాష్ కాదు అదే క్యాష్ లో ప్లే స్కూల్ పెట్టబోతున్నాను బుల్లెట్ నరేష్ అండ్ పటాస్ లో పటాక రితిక తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్ని తందానే 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 ఉన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే నమస్కారం మళ్ళీ వచ్చారా మీరు నమస్కారం అండి బాగున్నారా అబ్బో రిత్విక ఎంత బాగా డాన్స్ చేసావు ఎవరు నేర్పించారు నాన్న నీకు అమ్మో ఎంత బాగా చేసావు అసలు నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నావా నువ్వు ఇప్పుడు పెద్దగా అయిపోయావు కదా కొంచెము నిన్ను అడిగానా నేను ఎలా ఉన్నావు నరేష్ తెలుసా అతను ఎవరు ఎలా పరిచయం నీకు ఇతను చెప్పు నాన్న నువ్వు పటాస్ లో ఏం చేస్తావు ఎవరెవరు ఉంటారు ఇంకా శ్రీముఖి ఆంటీ రవి అంకుల్ నేనెవరు ప్రేక్షకులందరూ గుర్తించాలి శ్రీముఖి ఆంటీ అండ్ రవి అంకుల్ నేను సుమక్కని నేను సుమక్కని కనిపించడానికి అంత ఉంటావు గానీ నిజం చెప్పు నరేష్ ఇంచుమించు నా వయసు నీ వయసు ఒకటే కదా రైల్వే కాలేజ్ లో నువ్వు నా సీనియర్ వి నిజం చెప్పు అక్కడ నువ్వు డిగ్రీ చదివావు చూసారా ఇది వాస్తవం అన్నమాట Shaker Master Vinny and Saiti. Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. Ek bar, tappe si step mar. Hey, ek bar, danche lo dance floor. Ek bar, tappe si step mar. So beautiful, full of you okay and let's just chill, chill. నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళ కళ్ళ యు ఆర్ ఆల్సో హ్యాండ్సమ్ బాబు
నువ్వు తోసేసావు నువ్వేనా తోసేసింది ఫస్ట్ ఏంట్రా ఇలాగేనా చేసేది అక్కని నీ సిస్టర్ బ్రదర్ హ్యాపీ రాఖీ ఒక టెడ్డీ పేరుతో ఒక లడ్డు బాబు రాబోతున్నాడు దీవెనా నిహాన్ బాచేసారండి వెల్కమ్ జబర్దస్త్ నుంచి మరో ఇద్దరు చైల్డ్ కమెడియన్స్ ఉదయ్ అండ్ యోధ మిగిలినంత తర్వాత మాట్లాడుకుందాం ఎపిసోడ్ లో వెళ్ళండి ఎక్కడైనా సినిమా మధ్యలో ఇంటర్వెల్ లో వెళ్లి పాప్కార్న్ కొంటారు మేము ముందు నుంచే కొంచెం బాగా తిండి బ్యాచ్ ఒకటేసారి వేసేసుకుంటావా కొద్ది కొద్దిగా తింటూ ఉండు మొట్టమొదటి రౌండ్ మొదలెట్టుదాం పైసా వసూల్ క్వశ్చన్స్ అడుగుతాం వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కుతారు కరెక్ట్ అయినట్టయితే మీరు వసూల్ బాల్ రెండు సార్లు ఆడతారు అందులో 1000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్నాయి ఒకవేళ ఎస్పీఎల్ లో పడితే మాత్రం మీకు పనిష్మెంట్లు ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 60 నిమిషాలు బి 10 నిమిషాలు సి 15 నిమిషాలు డి 90 నిమిషాలు రోజుకి ఎన్ని నిమిషాలు నవ్వడం వలన బరువు తగ్గుతారు Vinny option C 15 minutes no 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 b b 10 minutes no 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 option C 15 nimishal are hey tak tak iddaru okka answer cheppandi option C option C 15 minutes lock ha cheppandi 15 minutes 5 minutes 5 minutes option lo 5 minutes ledu ritvika నీకు ఏం అర్థమైంది నాన్న ఓ అసలు క్వశ్చన్ ఏంటి ఎంతసేపు నవ్వితే బరువు తగ్గుతారు ఎవడు అడిగాడు నిన్ను ఏ ఆప్షన్ అమ్మా చిన్న పిల్లలని గౌరవించండి ఓకే ఫిక్స్ అయిపో ఏనా ఆప్షన్ ఏ లాక్ అన్న మరి అంత దర్దంగా ఉంది కదా నా ఫోటో యోధ ఉదయ్ 15 నిహాంత అండ్ దివెన వా యు ఆర్ థింకింగ్ దివెన గారు మీరు చెప్పండి డి 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 ఫిక్స్ ఆ చెప్పేసిందిరా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి మీరు నెక్స్ట్ మీరు ఎదురుగా
కానీ రెండు ఛాన్సులు ఉన్నాయి మీకు, మీరు బజర్ నొక్కారు కాబట్టి. తమ్ముడేశాడు మంచి ఎస్పిఎల్ వచ్చింది. బెంచ్ కావాలి కదా, నరేష్ టైం కి వచ్చావరా? ఎలా అంత టైమింగ్ నీకు? అసలు నిజంగా గ్రేట్ నువ్వు. హియర్ వి గో. సాయితి విన్నయిందని నేను అనుకోలే, నాకు కనిపించలేదు. ఒకసారి మళ్ళీ నరేష్ ఇట్రా. అక్కే గెలిచిందిరా, దట్స్ కాల్ లేడీస్ పవర్. ఇప్పుడు నాకు నరేష్ కి రెస్లింగ్ చూడు, లేడీ పవర్ ఏంటో తెలుస్తుంది. సతాయించకుండా ఉంటావా? లాస్ట్ టైం ఆ దీవెనని బాగా సతాయించావు. నా మీద ఆడింది ఆమె సింగిల్ గానే అయినా పనిష్మెంట్ లో నీకు భాగం ఉందిరా. ఇదిగో పట్టుకో, పౌరాణిక డైలాగులు ఏమైనా చెప్పండి ఇద్దరు. నేను చెప్తా. ఏమంటివి ఏమంటివి, ఈ యోధాతో పెట్టుకుంటే పైకి వెళ్ళిపోతా, ఆడ పులితో పెట్టుకోకు తినేస్తుంది తినేస్తుంది. అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు యోధా, గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా? అదే ఈ రావణుని చంపాలంటే సముద్రంతో ధైర్యం ఉండాలా? ఉందా అన్నా? ఆయన చెప్పిన డైలాగ్ నీకు తప్ప ఎవరికి నచ్చలేదు. పనిష్మెంట్ లో ఈమె కూడా కావాలంట, కొంచెం పనిష్మెంట్ ఇవ్వరా. వెళ్ళండి, మీ మీ ప్లేసెస్ వెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళిపోండి. రెండో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ భోజనం చేయటం వలన, బి బొమ్మలు వేయటం వలన, సి కీబోర్డ్ టైప్ చేయటం వలన, డి నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన. నేను ఇంకా క్వశ్చన్ అడగనే లేదు. క్వశ్చన్, ఏం చేయడం వలన చేతులకున్న గోర్లు వేగంగా పెరుగుతాయి? యోధా, సివన్ కీబోర్డ్ టైప్ చేయడం వలన. మీరు చెప్పండి. విన్ని అండ్ సాయితి, నిహాంత్ అండ్ దీవెనా, నరేష్ రిత్విక, సీలో ఏముందో చెప్పండి. సీలో ఏముంది ఆన్సర్? క్యాషా క్యాషా. ఓకే, ఆప్షన్ సి కీబోర్డ్ టైప్ చేయడం వలన. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, బొమ్మలు వేయడం వలన వెళ్ళిపోయింది. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసిన ఊయల కోతే కూడా డాన్స్ చేస్తాడేంటి తను అందరం కలిసిపోయా కదా అందుకే ఈమె దిగడం మనవాడు ఎత్తి పెట్టడం మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం నరేష్ ప్లేయింగ్ పబ్జీలో హెల్ప్ హెల్ప్ నడుస్తారా
నిజమిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే. టెలివిజన్ లో చాలా కాలం క్రితం వచ్చినటువంటి కార్యక్రమాలు బుడిబుడి అడుగుల యోధాకి వాళ్ళ పుట్టినరోజు చేసుకోబోతుంది. నువ్వు ఎలాగే ఎంతో బాగుండాలి అని మీ అమ్మ మీ అక్క మీ చెల్లి మీ పెద్దమ్మ బ్లెసింగ్స్ ఇస్తున్నావా పూతులు తిడుతున్నావా? అదేమో మేము పెట్టిన తిండి శాంతం తినేసేయడానికి వచ్చినట్టు కనిపిస్తుందిరా. ఐదు నిమిషాలకు వచ్చి నా కడుపు నిండలేదంటుందేమిట్రా? ఓకే ఇప్పుడు మీరు వెళ్ళండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, మనుషులకి గోర్లు పెరగడానికి కీబోర్డ్ అన్నారు కదా, అమ్మాయిలు గోర్లని ఎలా చూసుకుంటారు? అమ్మాయిలు లిమిటెడ్ చేయండి. దివ్యన ఏమైనా డైలాగ్ చెప్తావా? మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పరా ఇక్కడ ఉండి చెప్పు. ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి దాటినిప్పు మూడు సుతసుతి నీకు అర్హత లేదన్నవా? ఎంత మాట ఎంత మాట, ఇది శాచ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. మాటిగుండలో పట్టి తీవు కదా, మాటిగుండలో పట్టి తీవు కదా. మూడో క్వశ్చన్ ఆప్షన్, ఆప్షన్ ఏ చాక్లెట్ వాసనకి, బి మట్టి వాసనకి, సి పెట్రోల్ వాసనకి, అండ్ డి సిమెంట్ వాసనకి. క్వశ్చన్, ఏ వాసనకి మనిషి రిలాక్స్ గా ఫీల్ అవుతాడు? విన్నీ అండ్ సాయితి, ఆప్షన్ ఏ చాక్లెట్ వాసన. మీరు మట్టి, మట్టి వాసన. నిహాంత్ అండ్ దీవెన, ఆప్షన్ బి మట్టి వాసన. ఈ ఆన్సర్ ఏమైనా గానీ పిల్లలందరికి ఇంకా మట్టి వాసన నచ్చుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నరేష్ అండ్ రిత్విక ఏ చెప్తున్నా? సరే బి అంటుంది కదా రిత్విక కోసం బి. ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి ఎగిరిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి.
గుండెలో నా Let's sing, 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 dance to నా కనీసం మూడు ఐస్ క్రీమ్స్ తినాలనే రూల్ ఉంది. అబ్బా ఎంత మంచి స్కూల్ ఇది. విన్నీ అండ్ సాహితి జింబాబ్వే. యోధా నేహాంత్ దీవెన జింబాబ్వే. ఏంటది జింబాబ్వే? బాంబే దగ్గర ఉంటుంది అదేనా? ఆచో చాంగో ఏ. ఆప్షన్ డి జింబాబ్వే. నరేషన్ రిత్విక. ఆప్షన్ ఏ. ఐస్లాండ్. అయ్యా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదు నాన్న ఐస్లాండ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఆప్షన్ ఏ ఐస్లాండ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సరే ఎవరికి రాలేదు. నెక్స్ట్ రౌండ్ మరి మరి మోర్ మరి. రెండో రౌండ్ లో ఒక సినిమాకి సంబంధించిన క్లూ ఇస్తాం. సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ నుంచి సగం డబ్బులు పోతాయి. ఓకే సో ఫస్ట్ క్లూ. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ లక్ష్మి, బి రంగం, సి గజిని, డి కెమెరామెన్ గంగతో రాంబాబు. విన్నీ సి గజిని. గజిని. ఓకే ఆప్షన్ సి గజిని. ఎందుకు? ఎందుకంటే అదంతా నేమ్స్ ఉన్నాయి కదా తను బాడీ మీద రాసుకుంటారు. ఓకే చూద్దాం కరెక్టా కాదా అని. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నీవేనా. ఇంత ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి ఆ గజని థీమ్ ఏదో నీకే ఇస్తున్నాను. వచ్చి ఆచో చాంగో ఏ. ఏంటిది గజని అనేసరికల్లా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ పోడియం తీసేశారు. ఎక్కడా వెళ్ళిపోయాడు? అలా ఎలా వదిలేసావు? కొంచెం ప్యాంట్ వెనకాల సరిగ్గా లాక్కోవా. ఏంటిది ఈఎంఐ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు? ఏ లాస్ట్ టైం క్యాష్ నాతో వచ్చి చంపడం ఏంట్రా చంపడం? ఇంకెవరు ఫోటోలు పెట్టుకున్నావురా నువ్వు? ఓ నా ఫోటో కూడా పెట్టుకున్నావా? ఎందుకు? చంపడం కాదు, ముందు నీ వెనకాల ప్యాంట్ మంచిగా అనుకో. ఫోటో ఫోటో నా ఫోటో ఎక్కడ ఉండదు.
దారి తెరిచినట్టు ఫోటో తీస్తున్నా. నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. తొందరగా టైం లేదు అసలే నాకు. దరిద్రంగా తీసావు అసలు దిక్కుమాలిన కెమెరా. అలాగే ఒక్క నిమిషం ఉండవా, నాది ఆ పాపది ఫోటో తీయాలందుకు. సరే గాని అక్కడ పాప్కార్న్ ఉంటుంది పట్రాపో. నేను గజని సర్వర్ని కాదు. నాకు కనిపించలేదు, నువ్వు సర్వర్ లాగే కనిపిస్తున్నావు. గ్లామర్ బాయ్ సుధాకర్ వీని చంపాలి. ఇతన్ని చంపకర్లే, చింపితే చాలు, చింపితే చాలు. భాస్కర్ పాప మీ మధ్య ఏదో జరిగిందంటగా. వాడికి దారుణమైన పెళ్లి పోటీ జరిగింది. అంతకంటే పెద్ద పని పోటు నేను పొడుస్తా. చంపేయాలి వాడిని, వాడిని చంపేయాలి. వాడు నాతో ఎలా ఆడుకున్నాడో తెలుసా? ఎవరైనా నీతో అలా ఆడుకోవాల్సిందే. షర్ట్ ఏమైంది? గజని షర్ట్ వేసుకోడు, గజని షర్ట్ వేసుకోడు, గజని షర్ట్ వేసుకోడు. నువ్వెందుకు వేసుకోలేదు? చంటీన్, చంటీ ఊరుకో, చంపలేవు. అతని దగ్గర బిఎండబ్ల్యూ ఉంది. అవును, 1 2 3 4 రాసావు, మిగిలిన నంబర్లు రాయవా? అందరు ఇలా రండి, ఒక ఫోటో తీసేస్తే వెళ్ళిపోతాడు. ఫ్యామిలీ ఫోటో తీసేసి తర్వాత బయలుదేరు. ఓకేనా? స్మైల్. ఓకే, సెకండ్ పోస్టర్ అండ్ క్వశ్చన్ వాల్యూ 50,000. ఓకే, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ జయం, బి వినయ విధేయరామ, సి నరసింహనాయుడు, డి పల్నాటి బ్రహ్మనాయుడు. యోధ, యోధ. పల్నాటి బ్రహ్మనాయుడు. సరే, పల్నాటి బ్రహ్మనాయుడు అవునా కదా, చూద్దాం. మూడో క్వశ్చన్ విలువ కూడా 50,000. మూడో క్వశ్చన్ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ కేజీఎఫ్, బి బొంబాయి, సి బిజినెస్ మ్యాన్ అండ్ డి సత్య 2. యోధా, అది బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఎలాగా? ముంబై నుంచి పంపిస్తాది. ఈ డైలాగులు బాగా గుర్తుంటాయి ఉదయ్ నీకు. ఓకే, చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ప్రేమం, బి అనగనగా ఒక ధీరుడు, సి బాయ్స్ అండ్ డి నాన్నకి ప్రేమతో. చెప్పు నరేష్. నాన్నకి ప్రేమ. సరే, చూద్దాం. అందమైన పిల్ల నువ్వు, ఎక్క 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 ఎక్కడికెళ్ళినా వల్ల మాయదారి పిల్ల. నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా, నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్లా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యే సరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ విన్నీ అండ్ సాయితి. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఓకే, మేము సర్వే కండక్ట్ చేయాలి, మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్, తాడేపల్లిగూడెం. ఇదేంటి వాకింగ్ మానేర్పిస్తారా కాలేజ్ లో?
ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నీతో కట్టిఫ్ అని ఎప్పుడు అంటాము ఇవాల పిల్లలు వచ్చారు తెలుసు కదా మీకు అందుకనే క్వశ్చన్స్ కూడా మీకు అలాగే ఉంటాయి ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ చూపించినప్పుడు కట్టిఫ్ చెప్పు కట్టిఫ్ ని కట్టిఫ్ ఇప్పుడు ఉన్న దానికంటే మంచి దొరికినప్పుడు కటిఫ్ అంటాను పాదాంతో సామాన్ల గురించి చెప్పినట్టు చెప్పాడు నా ఫ్రెండ్ బంక్ కొడదామని చెప్పి తన క్లాస్ కి వెళ్ళిపోయినప్పుడు కటిఫ్ అని చెప్పాడు శబాష్ 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 మా ఫ్రెండ్ అలా వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయికి సైడ్ కొడుతున్నప్పుడు కాల్ జారి కింద పడినప్పుడు నేను చూసి నవ్వానని నాతో కటిఫ్ చెప్పాడు ఈవిది బాహుబలి 1 2 కన్నా పెద్ద స్టోరీ అబ్బా చాలా కష్టం పిల్లలు ఎలాంటప్పుడు కళ్ళ ఆర్పకుండా చూస్తారు హారర్ మూవీస్ వచ్చినప్పుడు హారర్ మూవీస్ వచ్చినప్పుడు కళ్ళ ఆర్పకుండా చూస్తారా వాళ్ళు ఇలా చూస్తారు వాళ్ళు ఇలా చూస్తారు దేవుకొండ సిక్స్ ప్యాక్ చూసినప్పుడు చాలా చూసేసినట్టుంది చిన్న పిల్లలు ఆడ పిల్లలు మీలాంటి పిల్లల గురించి కాదు దేవుడా అంటోల్ డాన్స్ చేసినప్పుడు పిల్లలు ఇష్టమైన కార్టూన్స్ వచ్చినప్పుడు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు యా నేనే పెద్ద కార్టూన్ ఇక్కడ మిడ్ నైట్ చాగని కోటేశ్వర గారి ప్రవచనాలు విన్నప్పుడు ఆయన నీకోసం వెతుకుతున్నాడంటే వెళ్ళు క్యాష్ లో పక్కడో పక్కడో రౌండ్ వచ్చినప్పుడు ప్రతి వస్తువు పగిలిపోతుంటే కళ్ళార్పకుండా చూస్తాను ఎలాంటప్పుడు మనం పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతాము మన గర్ల్ ఫ్రెండ్ కులిజో కేసినప్పుడు నువ్వు రాకపోయినా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం లేకపోతే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు మా లెక్చరర్ ఏదైనా క్వశ్చన్ నన్ను అడిగినప్పుడు మా ఫ్రెండ్ మీదకి తోసేసినప్పుడు నేను పొట్ట చెక్కలయ్యేలా ఈమె ఏదైనా సరే 2 మార్క్స్ ని 4 మార్క్స్ ఏ రాస్తదా ఎవరైనా మన ఫ్రెండ్ ని ఈడు పెద్ద పత్తి తన్నప్పుడు పొట్టల పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం సినిమా తర్వాత కొంతమంది రివ్యూ ఇచ్చినప్పుడు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వేరే వాళ్ళ పొట్టలు కొట్టేసుకుంటూ రివ్యూలు రాస్తూ ఉంటే నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు నెక్స్ట్ క్వశ్చన్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఎప్పుడు అంటాం యాక్సిడెంట్ అయినప్పుడు పక్కనోడు చచ్చిపోయి మనం బతికొచ్చినప్పుడు మనం ఏం రాయకపోయినా ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయినప్పుడు ఓకే దాన్ని కళ అంటారమ్మా ఎడారిలో చిల్డ్ బీర్ దొరికినప్పుడు ఎడారికి వెళ్ళడం ఎందుకు అక్కడ చిల్డ్ బీర్ తాగడం ఎందుకు తమన్న లాంటి మేడం టీచర్ గా వస్తే మహేష్ బాబు తో ఓల్డ్ టూర్ కి వెళ్ళినప్పుడు వరల్డ్ టూర్ కాదు ఓల్డ్ టూర్ కి వెళ్ళిపోతుంది ఓల్డ్ టూర్ కి వెళ్ళిపోతుంది ఓకే మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము ఈ పిల్లలు చిచ్చర పిడుగులు ఎలా ఆడతారో చూద్దాం రండి most wanted a bike mokin chodona sanai i want a boost to bajai vasu super ramai vaisu pitch mitai kosari kaadu pichei ellagadu patta patta se pelso ko jaka jaka se ekdam chodi ekla se antu mundi kirde ramai oh yarmani sutu adidas butu adire కాబట్టి మీరు ఎవరైనా ఎలిమినేట్ చేసి ఛాన్స్ గెలుచుకున్నారు సో క్వశ్చన్స్ చదువుతున్నాను ఫస్ట్ వినండి నీతో కట్టిఫ్ అని ఎప్పుడు అంటాము పిల్లలు ఎలాంటప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు ఎలాంటప్పుడు మనం పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతాము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఎప్పుడు అంటాము థర్డ్ క్వశ్చన్ నరేష్ కి నరేష్ రిత్విక ఎలాంటప్పుడు మనం పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతాము మీకు 5 ఛాన్సులు ఉన్నాయి ఎక్కడ ఎప్పుడు ఏముండదు నాకు చెప్పు నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా నువ్వు నేను ఎవరమ్మా సుమా అక్క చూసావా పాప్కార్న్ అడిగింది ఎప్పుడు నవ్వుతావు రిత్విక బాగా హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఎప్పుడు ఉంటావు ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉంటే హ్యాపీగా అంత బుర్ర లేదు చూడు అసలు చూడు చిన్న పిల్లని చూసి నేర్చుకోవాలి ఇంకా ఇలాంటప్పుడు బాగా నీకు నవ్వు వస్తుంది శుభగా ర్యాంకింగ్ చూస్తే నవ్వు వస్తుంది అని చెప్పి
నీకే ప్రమాదం, ఆమె కింద దిగినా నీకే ప్రమాదం. నువ్వే ఎక్కించాలి ఇప్పుడు, తీసుకెళ్ళు. గుడికలు పెట్టి ఇప్పుడు నరేష్ నువ్వు చెప్పు ఒక ఆన్సర్. నరేష్ చెప్పు నరేష్ చీ అసలు దేన్ని చూస్తే నవ్వొస్తుంది? దీవెన స్కిట్ చూసినప్పుడా? ఎక్కడ చూసావు స్కిట్? జబర్దస్త్ ప్రోగ్రామ్ లాంటివి చూస్తే కూడా నాయితే ఉందా లేదా అని నేను చూస్తున్నా. చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఎలాంటప్పుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాము. ఇందాక అదే కదరా చెప్తుంది, చెప్తే లేదనే కదా అక్కడ వచ్చింది. నాకు దీవెనని చూస్తే నవ్వొస్తాను, నాకు రాదు. నా జబర్దస్త్ చూస్తే నవ్వొస్తా అని చెప్తాను. చూడమంటావా? చూడు చూడు. అచ్చో చాంగో ఆంటీ చూద్దాం, ఆంటీ చూద్దాం. నేనేదో అది పక్క నుంచి వెళ్తోంది కదా అని వదిలేస్తే నువ్వు దాన్ని మళ్ళీ నొక్కి వక్కడించాలా? ఇంకా ఏం చూస్తే నవ్వు వస్తుంది? టిక్టాక్ లో ఉప్పల్ బాల్ వీడియో చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఇంకా ఎలాంటిది చూస్తే మనకి అయ్యో అని నవ్వు వస్తుంది? ప్రాంక్ వీడియోలు ఎక్కువ చూస్తే నవ్వు వస్తుంది. చూద్దాం ఉందా లేదా. అప్పుడే అనుకున్నా నా కల్లో అయినా ఇది ఈనాడైనా నిజమే నా కల కంటున్నానా మనసుని మరి మరి అడగనా. చాలా తెలివిగా ఆలోచించాలి. ఎవరైనా బాగా కింద పడితే బాగా నవ్వు వస్తుంది. ఓకే చూద్దాం. చెప్పు అదే చెప్పు అయితే. ఎవరైనా కింద పడితే నవ్వు వస్తుంది. ఇప్పుడు వస్తాడు చూడు కంపల్సరీ. చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తి చేచినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్ని రప్పించి మగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. మీరు ఎలిమినేటెడ్ కానీ ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి నించోండి. పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే. మీరు నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఈ ఇద్దరులో? ఈ రెండు నరేష్ క్వశ్చన్లు నీతో కట్
లటీఫ్ అని ఎప్పుడు అంటాము? పిల్లలు ఎలాంటప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఎప్పుడు అంటాము? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అలకి ఇందాక వీళ్ళు అన్నారు. మా బేబీ ఏం చెప్తాది? హలో పసక్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఎప్పుడు అంటాము? మీ ఇంట్లో ఏం కూర ఉండారు, మా ఇంట్లో ఆ కూర ఉండారు, రెండు మాట్లాడుకోండి. ఊరికి ఆ కూర ఈ కూర అని మాట్లాడడం కాదు, అతని లాగా పళ్ళు నీట్ గా పెట్టుకో. ఏమైనా హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు? అంటే ఏం హ్యాపీ మూమెంట్? అది జాబ్ లేనప్పుడు, జాబ్ వచ్చినప్పుడు. జాబ్ వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. మంచి ఫ్రెండ్స్ దొరికినప్పుడు? మంచి ఫ్రెండ్స్ దొరికినప్పుడు ఉందా లేదా చూద్దాం. మంచి భర్త దొరికినప్పుడు చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయని. ఏ లోపాలు ప్రాబ్లమ్స్ లేనప్పుడు, కమీడియన్ అయినప్పుడు మీ డబ్బులు కూడా అక్కడ ఇచ్చేయండి. నరేష్ ఇక మిగిలింది వాళ్లే, సెలెక్ట్ చేసుకో. నీతో కట్టి ఫన్ ఎప్పుడు అంటాము? పిల్లలు ఎలాంటప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు? పిల్లలు ఎప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు? పిల్లలు ఎప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు? ఏదైనా విచిత్రం చూసినప్పుడు. ఓకే, ఏదైనా విచిత్రం చూసినప్పుడు, అదే చూద్దాం. ఎలాంటివప్పుడు ఇలా చూస్తావు కళ్ళార్పకుండా? ఏది చూస్తే నీకు నచ్చుతుంది బాగా? చూడనా అందులో? చూడండి చూడండి. ఓకే చూద్దాం. కళ్ళార్పకుండా పిల్లలు చూస్తారు. దేన్ని చూస్తారు పిల్లలు ఎక్కువగా? బొమ్మలు. వద్దు వద్దు వద్దు, అవి ఉంటే నా చూడు కంపల్సరీ. అమ్మా ఆయుధకి ఈ ఏజ్కి, ఆయుధు బుక్ ఈ ఏజ్ టీవీ, ఏంటి సంబంధం? అలా అదే చూస్తాను. పోనీ నీ ఏజ్కి తగ్గట్టు ఏదో ఒకటి చెప్పరా? అదే చెప్తాను, ఆగండి. ఎంతసేపట్లో చెప్తావో చెప్తే వెయిట్ చేస్తాం. అరగంట. అయితే మేము నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం నిన్ను. పబ్జి ఆడుతుంటే చచ్చిపోవాల్సిన టైంలో చావనప్పుడు. ఓకే చూద్దాం చూద్దాం. కలకానిది విలువైనది. చూద్దాం ఇంతకీ ఆన్సర్స్ ఏంటో. కార్టూన్స్ చూస్తున్నప్పుడు, బందులు వర్షాల గురించి న్యూస్ వస్తూ ఉంటే, ఎగ్జిబిషన్ మ్యాజిక్ షో చూస్తున్నప్పుడు, అండ్ ఫైనలీ నరేష్ అండ్ రిత్విక ఆడుతున్నారు పకడో పకడో. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 3,01,000, అది 15,05,000 అవుతుంది. ఒకవేళ మిస్ అయినట్టయితే 1,50,500 మీ సొంతం అవుతుంది. మీరు ఇక్కడ ఉండేటువంటి టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సినిమా హీరో పేరు, ఐపీఎల్ టీము క్యాప్టెన్ పేరు, కంట్రీ కరెన్సీ పేరు, సినిమా హీరో క్యారెక్టర్ పేరు, భక్తి సినిమా పేరు, డైరెక్టర్ పేరు, దేశం, జాతీయ క్రీడ, రాశి, ఫలాలు, ఇంగ్లీష్ పేరు, తెలుగు పేరు. సినిమా హీరో పేరు. ఓకే టాపిక్ సెలెక్టెడ్. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాము, అందులో 7 ఆన్సర్స్ మీరు కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు కరెక్ట్ గా చెప్తేనే ఈ బెల్ట్ ఆగుతుంది 5 సెకండ్లు, లేకపోతే అన్ని సామాన్లు కింద పడి పగిలిపోతూ ఉంటాయి. I don't
నువ్వు హీరో పేరు చెప్తూ ఉండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మమ్మ గారి ఇల్లు. నెక్స్ట్ నెక్స్ట్ ఒక క్షణం ఒక క్షణం. అరవి శేషు. శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం. నితిన్. రైట్ ఆన్సర్. కవచం. కవచం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. గుంటూరు రోడ్. గుంటూరు రోడ్. నెక్స్ట్. గుంటూరు రోడ్. ప్రతినిధి. ప్రతినిధి. తెలుగు నెక్స్ట్. జ్యోతిలక్ష్మి సత్యదేవు ఎమ్మెల్యే కళ్యాణ్ రాము పంతం గోపిచంద్ లవర్ రాజ్ తరుణ్. మీరందరూ మంచి సెలబ్రిటీస్ అయిపోయారు అసలు ఇంత చిన్న ఏజ్ లోనే. ఎప్పుడైనా మరి మీ అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్పారా? అందుకని వాళ్ళని ఇక్కడ పిలుస్తాం మేము. ఇప్పుడు ఎవరు పిలుస్తారు? ముందు నరేష్ నువ్వు పిలుస్తావా? రచ్చాడుకోక రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాట పెద్ద పులిలాగా టచ్ చేయకుండా చూసే దురంగ మర్యాద పోకుండా తిరిగొచ్చాయి బేగా. మీ నాన్నగారు అసలు మీ అన్నయ్యలా ఉన్నారు? చెప్పావా నాన్నకి ఎప్పుడైనా థ్యాంక్స్? ఇంత కష్టపడుతున్నాను ఎప్పుడు చెప్పలేదు కానీ బ్లెస్సింగ్ తీసుకుంటాను. ఎవరి టైం మా అబ్బాయితో ఉంటాం మేడం. మీకు చాలా ప్రాణం. ప్రాణం వాళ్ళే ప్రాణం మేడం. ఇతనికి ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించారండి? హ్యారీ పెద్ద ఫ్లాష్ బ్యాక్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్నకి? థ్యాంక్ యూ డాడీ. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మావే. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మాయింది. ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది బాగా మన షోస్ చూసి పాడైపోయినట్టుంది. ఎప్పుడే ఎమోషన్ పిండాలో దీనికి బాగా తెలిసిపోయినట్టుంది. ఒరి నాయను, అమ్మ ఇప్పుడు ప్రోగ్రామ్ నుంచి తీసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటావా? ఓహో, క్యాష్ ప్రోగ్రామ్ లో ఉండిపోతావా? దాదా దాదా చివరకే చిరునవ్వే తిరిగొచ్చే కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే పాదమరుపులు కొంచెం ఆట విడుపులు కొంచెం నుదిటి ముడుపులు కొంచెం హాయ్ కొంచెం. ఆ పాప ఇప్పుడు రీసెంట్ గా పటాస్ లో ఎంటర్ అయిందండి. ఎలా గుర్తించారు దీనికి ఇంత టాలెంట్ ఉందని? అసలు పాట పెట్టగానే వచ్చేసి డింగ్ 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 డాన్స్ నేర్చుకుంటుందని డాన్సర్ తను. సో మీకు ఇంట్రెస్ట్ ఆ బాగా?
వాళ్ళ డాడీ గారికి. అవునా, చాలా టాలెంటెడ్ అండి పాప, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎవరొచ్చారు? నాన్న. పిలుస్తావా మరి? నాన్న. అన్నా హీరో పాట ఏదన్న వాళ్ళ డాడీకి. మిస్టర్ మజ్ను మీ నాన్న నేను కాలేజ్ చూడండి అనుకున్నాను. ఈవెనా? నాన్న చాలా ఇష్టమా నీకు? నాన్నకు ఒక ముద్దు పెట్టేసి. అమ్మా, ఒక్కసారి నా కోసం బైక్ రావా? నాకు నన్ను మా అబ్బాయి రోషన్ ని చూసినట్టుంది ఇక్కడ. మీరు కూడా నాలాగే చాలా హుషారైన అమ్మ అన్నమాట. ఇలానే ఉండాలి. ఉంటుంది కూడా. వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నిలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. థాంక్ యూ అమ్మా. నేనే థాంక్స్ చెప్పాలి. దీపముల కాలి వెలుగే పంచే ఉదయ్, మీ నాన్నగారు రాలేదు కదా, మరి ఫోన్ కల్పన. హలో. హలో. నమస్కారం అండి, నేను సుమాని మాట్లాడుతున్నాను క్యాష్ ప్రోగ్రామ్ నుంచి. బాగున్నారా? బాగున్నా మేడం. ముందుగా మీకేమో శుభాకాంక్షలు అండి, ఇంత కష్టపడి బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు మీరు. అలాగే బాబు కూడా మాట్లాడతాడంట మీతో. థాంక్స్ నానా. ఐ లవ్ యు డాడీ. హలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యోధా. ఎవరైనా పిల్లల గురించి అంటే ఎమోషన్ అయిపోతారు. నాకు చిన్నప్పుడే అమ్మ లేదు. సినిమా ఫీల్డ్కి వచ్చాక అందరూ అన్న సొంత అన్న వాళ్ళు కూడా ఇప్పటివరకు మాట్లాడట్లేదు. అవునండి, అప్పటి నుంచి మాట్లాడలేదు. మదర్ చిన్నప్పుడే చనిపోతే అమ్మమ్మ గారు పెంచారు. నాకు మళ్ళీ అమ్మ పుట్టింది అనుకుంటా మా యోధాక్షల్లో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి. అందరికి పేరెంట్స్కి నేను చెప్పాల్సింది ఒక్కటే అండి, చదువుతో పాటు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఎంకరేజ్ చేయండి, చాలా డెవలప్ అవుతారు. నిజం చెప్పారు, చదివించొద్దు అని చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అది చదివించండి. ఇంకొకటి అండి, బాల కార్మికులు వేరు, బాల కళాకారులు వేరు. ప్లీజ్ నోట్ దిస్. ఎవరైనా సరే నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. డాడీ స్పీకర్ ఆన్ చేసింది, క్యాష్ లో ఉన్నాము. జాగ్రత్త, డాడీ తిట్టకండి. పిల్లలందరూ వచ్చి
పార్టిసిపేట్ చేశారు కదా ఇవాళ క్యాష్ ప్రోగ్రామ్ లో. సో వీళ్ళు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే దానికి కారణం తల్లిదండ్రులు. ఓకే, మీకు ఏదో చెప్తారంట విన్నీ అండ్ సాయితి. మీరంటూ మాకు హ్యాపీ రా, థ్యాంక్ యూ రా. చూసిన తర్వాత నేను కూడా మా అమ్మా నాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే వచ్చాను. అదే 16 మా నాన్నగారు ఫుల్ సపోర్ట్ అందించారు. అండ్ మా అమ్మ నాకు పెళ్ళయ్యేంత వరకు ప్రతిరోజు నాతో పాటు షూటింగ్లు అన్నిటికీ తిరిగి ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ డెడికేట్ చేశారు. సో అమ్మకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ. Thank you so much. Malli kalutam only on cash until then. Bye bye.